हेलो हाय अंडी वेलकम बैक टू मै चैनल भावानी चिंतलपूड़ी। मनम जनरल गा पुवल तो माल कट्टडम चूस्तू उंटां कदा, अदे विधंगा नेनु अयिते इला शंखम पुवल तो माल अनेदी कट्टडम जरिगिंदंडी। नाकु माल कट्टडम थ्री वेरैटीस वच्चंडी, अंटे मूडु विधालुगा कट्टगलनु अन्नमाट। अंटे पास्ट गा कट्टलेनु कानी नाकु वच्चे विधंगा नेनु कट्टगलनु अन्नमाट। चूडंडी फस्ट अयिते नेनु दारानि तीसुकोनि ఇలా స్టూలు ఉంటుంది చూడండి, స్టూలు ఆ స్టూలు ఒక దానికి కట్టేసుకున్నాను దారాన్ని కట్టుకున్నాక ఇలా శంఖం పూలు తీసుకున్నానండి। మనం మల్లెపూలతో కనకంబరాలతో మాలలు కట్టడం చేస్తూ ఉంటాం కదా, ఇలా శంఖం పూలతో మాలలు కట్టడం అంతగా చూసుండం కదండి। నేనైతే శంఖం పూలు ఎక్కువగా పూసేటప్పుడు ఇలా దేవుడికి మాల కట్టి పెడుతూ ఉంటానండి, అంటే విడివిడిగా పెడతాను। ఇంకా మొత్తం పెట్టాలంటే ఈ పూలన్నీ ఎందుకు వేస్ట్ అయిపోవడం అని ఇలా ఎక్కువ ఉండేటప్పుడు ఇలా కట్ చేసి మాల కట్టి దేవుడికి పెడుతూ ఉంటానండి। ఇలా అయితే నేను మాల కట్టడం చిన్నప్పుడు నేర్చుకున్నానండి। చిన్నప్పుడు కాలమాల అదే కాలు వేలు ఉంటా చూడండి, ఆ కాలమాల అనేది కట్టేవాళ్ళమండి। తర్వాత వేళ్ళతో మాల కట్టడం కూడా తర్వాత నేర్చుకున్నానండి। చూడండి ఇలా కడుతూ ఉంటాను నేను, ఇలాంటి ప్రయోగాలు అనేది చేస్తూ ఉంటానండి, మీరు ఏమనుకోవద్దు। అంటే మాల కట్టడం పెద్ద గొప్ప అనుకోవచ్చండి, కాకపోతే ఇలా శంఖం పూలతో మాల కట్టడం అనేది అంతగా ఎవరు చేసి ఉండరేమో అని నేను అనుకుంటున్నా। అంటే ఎక్కువగా పూలు పూసేటప్పుడు నేను ఇలా మాల కట్టి దేవుడికి పెడుతూ ఉంటానండి। ఇలా మనం అంటే తల్లో పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో నాకైతే తెలియదండి। ఇలా మాల కట్టి కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్లీ ఫ్లవర్స్ అనేవి తల్లో పెట్టుకుంటుంటారు కదా, సేమ్ అలాంటి డిజైనే వస్తుందండి ఇలా మాల కట్టడం వల్ల, రౌండ్గా వస్తుంది అన్నమాట। మధ్యలో సిగ మనం పెట్టుకుంటాం చూడండి, ఇంట్లో ఉండేటప్పుడు సిగ పెట్టుకుంటారు కదా లేడీసు, ఆ సిగ టైప్లో చుట్టూ ఫ్లవర్స్ ఉండేటట్టు వస్తుంది ఈ మాల అనేది, రౌండ్గా వస్తుందండి ఇలా కట్టి కొలిది ఒక రౌండ్గా తయారవుద్ది అన్నమాట। చూడండి శంఖం పూలండి శివుడికి చాలా ఇష్టం అండి। ఇది ఒకసారి మనం మొక్క అనేది పెంచుకున్నాక స్టార్ట్ చేసామనుకోండి చాలా ఎక్కువ పువ్వులు పోస్తుంది, సమ్మర్లో అయితే చాలా ఎక్కువ పువ్వులు పోస్తుందండి। మాకు సంవత్సరం మొత్తం ఈ శంఖం పూలు అనేది పూస్తూ ఉంటాయండి। ఈ సింగిల్ పెటల్లోనే టూ వెరైటీస్ ఉన్నాయన్నమాట, వైట్ ఉంది, వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడక్కడ వైట్ ఉంది, తర్వాత ఇలా సింగిల్ శంఖం పూలు కూడా ఉందండి, ముద్ద సైజు కూడా ఉందన్నమాట। చూడండి ఇలా సింపుల్ అండి మాల కట్టుకోవడం, ఏదో కష్టం అనుకుంటాం కానీ ఒకసారి నేర్చుకున్నాకండి ఇలా సింపుల్గా కట్టేసుకోవచ్చు। చూడండి నేనైతే ఇలా కట్టేసుకున్నానండి, కట్టుకున్నాక ఇది రౌండ్గా తయారైందండి, ఇలా కట్టుకోవడం వల్ల చూడండి రౌండ్గా తయారవుంది। వన్ సైడు అంటే ఫ్లవర్స్ వన్ సైడ్ ఇలా ఉండి మధ్యలో ఇలా ఉంటుంది, స్టార్టింగ్లో ఏమనాలి వాటిని నాకైతే ఏం తెలియట్లేదండి। చూడండి ఎంత బాగా వచ్చింది కదా, దీన్ని తల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఇలాగైతే నేను మాల కట్టానండి। చూడండి ఎంత రౌండ్గా వచ్చింది, బాగుంది కదా, నాకే నచ్చిందండి। వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో, నచ్చకపోయినా కామెంట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎక్కువ ఇలా శంఖం పూలు ఉండేటప్పుడు ఇలా మాల కట్టుకొని మనం దేవుడు కూడా పెట్టుకోవచ్చండి, చాలా అందంగా ఉంటుంది। నాకు ఇలా మాల కట్టడం చాలా ఇష్టం అండి, చూడండి బాగుంది కదా। ఓకేనండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ అండి।